జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి మకర రాశి. ఈ మకర రాశి కలిగిన వారికి ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి 9వ నెల ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు, ప్రేమ యొక్క అనుకూలతలు, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. ఈ మకర రాశి కలిగినటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 1 నుంచి 30వ తేదీ వరకు, అంటే మొదట 1 పంచమితో మొదలయ్యి 30వ తారీఖు పంచమితో ముగుస్తుంది కాబట్టి ఈ సమయకాలాల్లో ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రేమను తెలియపరచడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు, ప్రేమించుకున్న వారు దూరం అయితే వారు తిరిగి ఒకటవటానికి ఉన్నటువంటి దారులు ఏమైనా ఉన్నాయా, అలాగే తమ ప్రేమ విషయంలో తల్లిదండ్రులు చెప్పుకోవడం వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు, మరి ప్రేమాభిమానంగా ఉన్నవారు దూరం అయ్యే అవకాశాలు, ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పెద్దవాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు వస్తాయా, ఆ ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు ఎలాగలుగుతాయా లేదా అనేటటువంటి ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తాను. అయితే చాలామంది ప్రేమించుకున్నటువంటి వారిలో ప్రేమని ఎదుటి వ్యక్తికి తెలియపరిచేటటువంటి వారు కొంతమంది నిర్భయంగా చెప్పేవారు ఉంటారు, కొంతమంది భయస్థులు మనసులో ఉన్న విషయం చెప్తే కరెక్టా కాదా ఏం జరుగుతుందని భయభ్రాంతులతో ఉండేవారు ఉంటారు. కానీ మీరు ఏదైతే ఇరువురు ఇష్టపడితే ఇరువురు తమ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం ఈ సమయకాలం మీకు కలిసి వచ్చే టైము, లేదంటే వన్ సైడ్గా ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని మీరు తెలియపరచుకోవటం మీకు అనుకూలంగా మారే సమయం కాబట్టి మీరు ప్రేమించే వ్యక్తికి ఏదైనా తెలియపరచాలనుకున్నప్పుడు ఈ సమయకాలంలో తెలియపరచుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ప్రేమాభిమానంగా ఉండి ప్రేమించుకుంటూనే ప్రేమతోనూ ఎంతో అన్యోన్యతతోనూ కలిసి తిరిగిన వారు కొన్ని కర్మపర పరిస్థితుల వలన మధ్య వ్యక్తుల వలన దూరం అయి విడిపోయిన వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి కోణాలలో ఈ రాశి కలిగిన వారి గురించి చూస్తే ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం గత కాలంలో ప్రేమాభిమానం ఉండి దూరం అయిపోయి విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉండి, అంటే ఒకప్పుడు ప్రేమతో ఉండి ఇప్పుడు దూరం అయిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు మధ్యన కొన్ని చేదు కలిగిన వార్తలు, కాస్త వినకూడనటువంటి సమస్యలు, వారి ఇరువురు జీవితాల్లో కొన్ని దుఃఖంతో కూడినటువంటి కొన్ని పరిణామాలు పరిస్థితులు ఈ సమయకాలంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త ధైర్యంగా నిలబడి జరిగినటువంటి కొన్ని విషయాలు ఏవైనా మన చెవును పడినప్పుడు వాటి గురించి ప్రశాంతంగా ధైర్యంగా నిలబడి ఉండగలగడం చాలా ముఖ్యం. అదేవిధంగా తమ ప్రేమించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచడం వలన, అంటే స్త్రీగా యువతి కానీ యువకుడు విషయంలో, స్త్రీ పురుషులు ఇరువురి విషయంలో ఏదైతే తమలు పరులను ఇష్టపడుతున్నారో, అంటే తమను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఏం చేస్తారో అనే భయభ్రాంతులతో ఉన్నవారు అటువంటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఈ సెప్టెంబర్ మాసంలో మీ మనసులో ఏదైతే ప్రేమకు సంబంధించిన వ్యవహారం ఉండి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారో దాన్ని మీ తల్లిదండ్రులకు తెలియపరచుకోవడం వల్ల మీకు మంచి రిజల్టే వస్తుంది. కాబట్టి మీ మనసులో ఉన్న విషయం తెలియపరచడం మంచిది. అలాగే చాలామంది ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల్లో ఉన్నవారు, అంటే గత ప్రేమాభిమానంగా ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకున్నవారైనప్పటికీ పెద్దల మెచ్చి పెళ్లి చేసుకున్నవారైనా సరే భార్యాభర్తల్లో ఉండి ఇంతకు ముందు విడిపోయి, లేదంటే కొన్ని విడిపోవటానికి వచ్చి ఒకరికి మధ్య ఒకరికి కొన్ని గొడవలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చి, లేకపోతే వారి యొక్క జీవితంలో అన్యోన్యతమైన జీవితంలో మధ్య వారు ప్రవేశించడం వలన భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద కొన్ని అండర్స్టాండింగ్ లేక పెద్దవాళ్ళ వలన కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లో గొడవలు అవుతూ ఉంచాలా తెంచేయాలా, ఉంటుందా విడిపోతుందా, లేదంటే కొన్ని కోర్టు కేసులు ఇటువంటి పరిస్థితుల వల్ల తిరుగుతూ ఒక్కొక్కరి టైంలో ఇద్దరిట్లో ఎవరో ఒకరు మారి ఒకరికి ఇష్టం లేకపోయినా ఒకరికి ఇష్టం ఉందని దగ్గరకు వచ్చినప్పటికీ అది అవ్వకుండా దూరం అవుతున్న సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన తగు పరిణామాలు కూడా ఈ సమయకాలంలో చేసుకోగలిగితే తప్పకుండా మీకు సెట్ అవుతాయి, మీకు అనుకున్న సమస్య కూడా తప్పకుండా తీరుతుంది, తిరిగి ఇద్దరు కలిసి బ్రతికే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా పరిస్థితులు చేయండి మంచిది. అలాగే ఎంతోమంది ప్రేమాభిమానంతో ఉంటూ ఇంతకుముందు ప్రేమాభిమానంతోనే నడుస్తూ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఎంతో ప్రేమాభిమానంగా ఉన్నప్పటికీ మధ్య వాళ్ళ వలన, కుటుంబీకుల వలన ఏమైనా సమస్యలు వస్తాయా మాకు, ఆ సమస్యల వల్ల ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా అంటూ ఏదైనా కాస్త భయభ్రాంతుల్లో ఉన్నవారు ఎవరైనా రాశి కలిగిన వారు ఉంటే మాత్రం కాస్త భయపడాల్సిన పని ఏమీ లేదు. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి మాట అప్రమత్తంగా ఉండాలి,
కాస్త టెన్షన్ పడకుండా జీవిస్తూ ప్రతి విషయాన్ని ఏది దాచుకోకుండా మీ ప్రేమికుల మధ్య సక్రమంగా ఉంటే కొన్ని సమస్యలు వచ్చినా తొలగిపోయి మళ్ళీ ప్రశాంతంగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పరిస్థితుల వలన, కొంత కర్మఫలం వలన కొంతమంది ఒక్కొక్కరు అనుకోని పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒకరు పరిచయం అవుతుంటారు. అది ఫ్యామిలీ ఉన్నవారికి పరిచయం అవుతూనేమో అది అనుకోని సంబంధం అనుకుంటాము, ఫ్యామిలీ లేని వారికి పరిచయం అవుతూనేమో అది ప్రేమ అనుకుంటాము. అలాగే కొన్ని పరిస్థితుల వలన పరిచయమైనటువంటి వ్యక్తులు, స్త్రీలు కానీ కొంతకాలం మొదట్లో సంతోషంగా ప్రేమాభిమానంగా ఉండి ఊహించని పరిస్థితుల వల్ల దూరం అయ్యి ఒకరికి మధ్య ఒకరికి బాధలు ఇబ్బందులు పడుతూ మళ్ళీ చేజారిపోయిన వారు తిరిగి కలుస్తామా లేదా, దూరం అయిపోయిన వారు తిరిగి ఒకటవుతామా లేదా అనేటటువంటి ఆవేదనలతో టెన్షన్ పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి కలిగిన వారికి తిరిగి వారు వారిని కలుసుకోవడానికి కొన్ని దారులు ఎదురవుతాయి, కొన్ని అవకాశాలు కూడా దగ్గరకు వస్తాయి. ఆ అవకాశాలు ఆ దారులను బట్టి విడిపోయినటువంటి వారు దగ్గర అయ్యేదానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలు దారులు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా తగు జాగ్రత్తగా చేసుకోగలిగితే తప్పకుండా మీకు సెట్ అవుతుంది. అదేవిధంగా చాలామంది కొంతమంది జాతకుల్లో కొంతమంది రాసులు కలిగినటువంటి వారిలో ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు, ఈ సమస్యల మధ్య అనేకంగా చితికిపోతూ మానసికంగా వేదన పడుతూ టెన్షన్ పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత పెద్ద సమస్యకైనా ఒక మార్గం ఉంటుంది, అలాగే ఎంత పెద్ద సముద్రాన్ని దాటానికైనా ఒక దారి దొరుకుతుంది. మీకు ఏ సమస్యతో అయితే మీరు సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చి మా కళ్ళ ముందు కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ వారి వారి సమస్యలు తీర్చుకుని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చాలామంది ఇప్పుడు జీవితం కన్నా సమస్య పెద్దదనుకునేవారు, వాళ్ళ చేతుల వాళ్ళ జీవితాన్ని అగాయిత్యాల్లో పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా దానికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి మీకు ఇటువంటి సమస్యతో మీరు సతమతం అవుతుంటే తప్పకుండా కన్సిడర్ చేయండి, మీ సమస్యకు 100% పరిష్కారం దొరుకుతుంది. సర్వే జన సుఖను భవంతు.